నమస్కారం, వెంకట న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పట్టణంలో లీలావతి జోరు ప్రచారం, మహిళా సాధికారత టీడీపీ ఎజెండా అని వెల్లడి. ఈపురు మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో జీవీ ప్రచారం, సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన. భ్రమర టౌన్షిప్ నందు ఎడ్యుకేషనల్ పార్క్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన వ్యవస్థాపకులు డాక్టర్ పారా లక్ష్మయ్య, సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. వినుకొండ పట్టణంలోని 30 వార్డు నందు టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయులు, సతీమణి, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మన వినుకొండ నియోజక పరిస్థితి కూడా మీ అందరికి తెలుసు. ఇక్కడ కొండ చుట్టూ గానీ ఎక్కడైనా సరే 175 ఎకరాలు ఆక్రమించినటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు ఇస్తే మనం ఎన్ని పోగొట్టుకున్నామో చూసాం. ఈ వినుకొండలోనే ఎక్కడో కాదు, రాష్ట్రంలో సంగతి చెప్పట్లేదు, మన వినుకొండలో పరిస్థితి చెప్తున్నాను. ఇది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి మీ అందరు పేదవాళ్ళకి అందాల్సినటువంటి ఫలాల్ని, ఎందుకంటే 4 లక్షలకు కొని 18 లక్షలకి అమ్మినటువంటి పరిస్థితి, అలా అమ్మినా కూడా పేదవాళ్ళకి ఇచ్చారా అంటే ఇవ్వలేని పరిస్థితి. 4000 టిడ్కో హౌసెస్ తెస్తే అవన్నీ పక్కన పెట్టి మరి ఈ రోజు చోద్యం చూస్తున్నారు. మీరందరు చూస్తున్నారు, 4000 పేదవాళ్ళు 4000 మంది 10 లక్షల పైన విలువ చేసేటటువంటి అపార్ట్మెంట్ లో ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ వినుకొండలో మనకి NSP సైట్ ఎంత శ్రమతోటో కూడుకొని 22 ఎకరాలు మన మున్సిపాలిటీకి మార్చారు ఆంజనేయులు గారు. అటువంటి స్థలాన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతోటి డబ్బులు 62-63 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు ఈ రోజు పాపం బాధపడతా ఉన్నారు, ఎందుకు పెట్టామా అని. ఎందుకంటే NSP సైట్ 22 ఎకరాలు అంటే మన కమ్యూనిటీలు, షాదీఖానా గానీ, అక్కడ కళ్యాణ మండపాలు గాని, అన్ని కమ్యూనిటీలకి కమ్యూనిటీ హాల్స్ గానీ, పార్క్ గానీ, ఇండోర్ స్టేడియం గానీ, ఇలాంటివి అన్ని కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నారు ఆంజనేయులు గారు. అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎలా ఉందో మన వినుకొండలో అంతకంటే అధ్వానంగా ఉంది. మీరందరూ గమనించి, ఎందుకంటే ఆంజనేయులు గారు ఇప్పుడు 5 సార్లు పోటీ చేసేది, 5వ సారి మన కుటుంబం నుంచి. ఆంజనేయులు గారు 4 సార్లు, నేను 1 సారి. ఎందుకంటే మన వినుకొండలో 5 సార్లు ఎవరు పోటీ చేయలే, పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి మనం మీరందరూ ఇప్పుడు అక్క కూడా చెప్పారు, అవినీతి మరక అంటున్నటువంటి వ్యక్తి ఆంజనేయులు గారు, ఎవరు కూడా సహాయపడే మనస్తత్వమే గాని, కానీ ఆంజనేయులు గారు అలా కాదు, ఎప్పుడు పేదల పక్షాన ఉండి వారి కోసమే మరి ఈ వినుకొండ అభివృద్ధి చెందాలి, వినుకొండకు నేను ఉపయోగపడాలి, నా జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని మరి ఎప్పటికి కూడా ఎప్పుడు అంటూ ఉంటారు అందరితో కూడా. మీరు ఓడిపోయినా గాని గెలిచినా గాని ఒకేలాగా ఉండి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మీ అందరు చూశారు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని కాపాడే పరిస్థితి, కాపాడాల్సిన పరిస్థితి మన అందరి మీద ఉంది. ఆంజనేయులు గారిని అలాగే ఇప్పుడు మనకి మంచి MP కూడా వచ్చారు. కాబట్టి మన MP చాలా విద్యావేత్త, అలాగే మంచి వ్యక్తి, ఆంజనేయులు గారి లాగా సహాయపడే వ్యక్తి. ఎంతో మందినో పేద విద్యార్థులను కూడా చదువు ఉచితంగా చదువు నేర్పించినటువంటి చరిత్ర ఆయనది. కాబట్టి ఇద్దరు కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వరికి పొడిసెల పూర్తి చేయాలి రైతులకి, అలాగే సాగునీరు తాగునీరు అందించాలి మన నియోజకవర్గ ప్రజలకి, తంగిరాల డ్యామ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఈపురు మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెనియర్ జవహర్ పిలుపునిచ్చారు.
వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు ఆవశ్యకత ఉందన్నారు. కుటుంబాన్ని సరిచేసుకోలేని జగన్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని ఎద్దేవా చేశారు. రేపు 13వ తారీఖు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ ఆంజనేయులు గారు, అదేవిధంగా పార్లమెంట్ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరు కూడా పోటీ చేస్తా ఉన్న సందర్భంలో వారి విజయం ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరమని, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి భాగస్వామ్యం అనేది జరగాలంటే వాళ్ళ సంక్షేమం జరగాలి, వాళ్ళ సంక్షేమంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందనే విషయం మీద ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన కలబొల్లి కబుర్లతో రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల్లో సాగించాడనేది మీతో పాటు ప్రజలందరికీ కూడా తెలుసు, నేను చెప్పడం అనేది కాదు. కానీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి 2019లో బడుగు బలహీన వర్గాల యొక్క బలహీనత ఏదైతే దైవత్వం మీద ఉందో దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం వచ్చాడు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చూసాం. అంతటి దాకుండా ఈ మధ్యకాలంలో నేను ఒక ఊరు వెళ్ళా, ఆ ఊర్లో కావిడ అడిగింది, ఏమండి మీరు బీజేపీ జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు కదా, బీజేపీ అధికారంలోకి వస్తే చర్చిలు కోల్దోస్తారంట, లేదు బీజేపీ అధికారంలోకి వస్తే పాస్టర్లను చంపేస్తారంట, బైబిల్ తగలబెడతారంట అని ఒక కొత్త వాదన అనేది మొదలుపెట్టినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీని వ్యతిరేకించే క్రమం కన్నా జగన్మోహన్ రెడ్డి చూపు మీద చూపించేటటువంటి ప్రేమ ఎక్కువయ్యి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే నేను ఆమెను ఒకటే అడిగా, అమ్మ కూల్చిన చర్చి ఎక్కడుందో నాకు చూపెట్టండి, నేను కూడా మీరు చెప్పినట్టుగా బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ కూటమిని వ్యతిరేకిస్తూ మీరు ఎవరికి చేయమంటే వాళ్ళు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయమన్నా దానికేం చెప్పాను అంటే ఆమెకి, అమ్మ ఎక్కడన్నా చర్చి కూల్చారా, ఏ పాస్టర్నన్న ఆంధ్రప్రదేశ్ లో కొట్టారా, 10 సంవత్సరాల్లో ఏది బీజేపీ పరిపాలన ఉంది, 5 సంవత్సరాలు వాళ్ళు మేము కలిసి పనిచేసాం, ఎక్కడైనా జరిగిందా అని అడిగా. ఎక్కడా జరగలేదండి, కానీ మా పాస్టర్ చెప్పారండి అని చెప్తా ఉంది. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, నేను వెంటనే బైబిల్లో కొటేషన్ కూడా తీసా, నిర్గమాకాండం 20:5 నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు దళితులు ఏదైతే దేనికోసమైతే క్రైస్తవ్యాన్ని నమ్మి విశ్వసించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారో అది వాళ్ళు ఎంత గుడ్డిగా నమ్మినా గానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల 2019లో ఈ రాష్ట్రానికి కీడు జరిగిందనే విషయం మనందరం తెలుసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 27 దళిత పథకాలు ఏ విధంగా అమలు చేయబడ్డాయి, దానికన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో మలుపు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ దళితులు బడుగులు బహిరంగ వర్గాలు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ వృత్తి నైపుణ్యం ద్వారా ఆ కులాలు అభివృద్ధి చెందుతాయని ఒక ప్లాన్ చేసేసి మలుపు అనే ఒక పథకాన్ని ఆ రోజుల్లో తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేదు. దానివల్ల ఈరోజు దళితులు మేము అందరికన్నా రెడ్లు కన్నా బాగుండేవాళ్ళం, కమ్మాల కన్నా బాగుండేవాళ్ళం, బ్రాహ్మణుల కన్నా బాగుండేవాళ్ళం, అగ్రవర్ణాల కన్నా కూడా ఈరోజు దళితులు బాగుండేవాళ్ళం మలుపు అనే పథకం అమలు అయి ఉంటే. కానీ దాని తర్వాత విద్యాసాగర్ గారిని ఒక కలెక్టర్ గారు ఏవిఎస్ రెడ్డి ముందడుగు పథకాన్ని ఒకటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించి ముందడుగు పథకాన్ని ఒకటి పెట్టారు. దానిలో ఏంటంటే భూమి కొనుగోలు పథకం కూడా దానిలో అంతర్భాగం. దాని ద్వారా 2 ఎకరాల భూమి, 2 పశువులు, వాళ్ళకి పాడి పశువులు ఇచ్చేసి ఆ కుటుంబాలని పాడి పంట ద్వారా ఆదుకొని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం చేస్తే కొన్ని గ్రామాలకు, ఎందుకంటే కృష్ణా జిల్లాలో ముందడుగు 10 గ్రామాలను అది ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించలేకపోయాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విద్యేశీ విద్య కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రధానంగా మేము అందరం చెప్పుకోవాల్సింది ఏంటంటే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిడిక్యాప్, ఆ లిడిక్యాప్ తీసుకొచ్చి దుర్గిలో కానీ నెల్లూరులో కానీ 1000 ఎకరాలు అక్కడ పెట్టి ఎవరైతే వృత్తి ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పుకుంటా ఉన్నారో ఆ నైపుణ్య అభివృద్ధి కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భంలో ఆ భూములు జగన్మోహన్ రెడ్డి దారాదత్తం చేసి ఈరోజు ఇళ్ల స్థలాలకు ఇచ్చేసి లిడిక్యాప్ భూములను కూడా అన్యాక్రాంతం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎక్కడా కూడా వృత్తి నైపుణ్యం జరగలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి, తోళ్ల పరిశ్రమ ద్వారా దానిలో నైపుణ్యాభివృద్ధి సంపాదించి బెల్టులు ఎక్కడో కొనుక్కునే కన్నా, లేదు పరుసలు ఎక్కడో కొనుక్కునే కన్నా మన యువత తయారు చేసి వృత్తి ద్వారా కానీ తోళ్ల పరిశ్రమ ద్వారా కానీ ఎవరైతే అభివృద్ధి చెందో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి ఇస్తే మన బెల్టులు మనమే తయారు చేసుకుంటాం, మన పరుసలు మనమే తయారు చేసుకుంటాం, మనమే మార్కెటింగ్ చేస్తాం, మన బిడ్డలు ఇక్కడ అభివృద్ధి చెందుతారని ఆయన ఆలోచనతో లిడిక్యాప్ పెడితే లిడిక్యాప్ అనేది కనపడకుండా పోయింది. పోనీ లిడిక్యాప్ కనపడకుండా పోతే పోయింది, ఇలా చేస్తున్నాడు అనుకుంటే కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేశాడు, మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. ఆ కార్పొరేషన్లో కూడా ఎక్కడా కూడా 1 రూపాయి నిధి లేదు, 1 కుర్చీ లేదు, 1 ఆఫీసు లేదు. మీకు ఎవరికన్నా సరే ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, 1 దళిత బిడ్డకి ఎవరికన్నా మాల కార్పొరేషన్ ద్వారా లోన్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నా నేను విత్డ్రా చేసుకుంటాను, మాది కార్పొరేషన్ ద్వారా ఒక్కడికి వచ్చిన
కూడా నేను విత్డ్రా చేసుకుంటాను. ఢిల్లీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా లబ్ధి చేకూరిందంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆ కూర్చుల్లో కూర్చున్నటువంటి మా వాళ్ళు కూడా ఆ సంక్షేమాలు ఎవరి తరపున అయితే వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళ గురించి ఏ రోజు కూడా మాట్లాడలే. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. మా దగ్గరకు మీరు జరగరా, మాళ్ళకి మీరు జరగరా, ఢిల్లీకి మేలు జరగల, 59 ఉప కులాలకు ఏ ఒక్క కులానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కార్పొరేషన్ ద్వారా మేలు జరగలేదు. ఆ మేలు ఏదన్నా జరగాల్సిందే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి. మళ్ళీ తిరిగి మాల మా దగ్గర ఢిల్లీలు కూడా ముగ్గురు కూడా తిరిగి అభివృద్ధి పదవిలో రావాలంటే రద్దయిన 27 సంక్షేమ పథకాలు కొనసాగించాలి, ఏదైతే బెస్ట్ అవైలబుల్ కొనసాగించాలి, లిడ్ క్యాప్ అనేది తిరిగి పునరుద్ధరించాలి, భూమి కొలుకోని పథకం కావాలి, అదే విధంగా ఇవన్నీ కూడా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. దీనిలో వేరే కాన్సెప్ట్ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే 5 ఏళ్ళు చూసాం, 5 ఏళ్ళలో అన్నిటికీ నిర్లక్ష్యానికి గురై ఎక్కడున్నాయో తెలియని పరిస్థితుల్లో రద్దయిన పథకాలు తిరిగి పునరుద్ధరణ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఒకటే సింగిల్ ఎజెండా, చంద్రబాబు నాయుడు గారు రావాలంటే సైకిల్ గుర్తు కోటేయాలి. ఇద్దరు రెండింటికి కూడా సైకిల్ గుర్తు కోటేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించి కానీ, ఎవరైతే బడుగులకు సంబంధించి కానీ, దళితులకు సంబంధించి కానీ, ఈ సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి, అభివృద్ధిలో బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పట్టాలి. ఆ బూస్ట్ హార్లిక్స్ 27 సంక్షేమ పథకాలు. ఎందుకంటే గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చి వాహన యజమానులు చేశాం, భూమి కొనుగోలు ద్వారా కొంతమంది భూమి కొని పెట్టాం, అదే విధంగా డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకి పెన్షన్లు ఇచ్చాం. ఈ రోజు ఆ పెన్షన్లు మేము ఎక్కడేసిన కొంగలు అక్కడ అక్కడ 8,000 మందికి ఇస్తే 8,000 ఉన్నాయి. అదనంగా ఒక్కడికి కూడా, ఎందుకంటే డప్పు కళాకారులకి కనీసం ఎక్కడున్నారో ఈ ప్రభుత్వాన్ని తెలియదు, చెప్పులు కుట్టేవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, చర్మకారులు ఎక్కడున్నారో తెలియదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అందరితో పాటు సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది, అదే విధంగా దళితులకు 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది, బడుగులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యమవుతాయి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే మీరు అందరికీ తెలుసు, నేను తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న సందర్భం అక్కడ శిరోముండనం చేసినటువంటి పరిస్థితి, నేను ప్రెసిడెంట్ అవడం ద్వారా అక్కడ శిరోముండనం కేసు వచ్చింది. మీ అందరూ వరప్రసాద్ విషయంలో శిరోముండనం జరిగింది. అదే విధంగా ఒక మైనర్ బాలిక, దళిత బాలికని రేప్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీద వదిలేసిన పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర. అదే విధంగా మీరు వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక అతన్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసి ఇంటి దగ్గర తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆ కొన్ని మాత్రమే మచ్చుతనక. దాదాపు 2,400 పైగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని, దోపిడీలు గాని, భూ కబ్జాలు గాని వాళ్ళే జరిగినటువంటి సందర్భంలో మా మేధావులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడో ఒక్కడు నోరు మీద కూడా వాళ్ళకు కావాల్సింది కుర్చీ తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి సందర్భాలు మేము అడుగుతా ఉంది, ప్రాణానికి రక్షణ కావాలి, సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి, ఎన్ని జరగాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుద్ది. కనుక ఇక్కడ ఆంజనేయులు గారి గురించి నేను ఈ ప్రజలకు ఏం చెప్పక్కర్లా, ఎందుకంటే మీకు కంపారిజన్ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి, ఇదివరకు చేసినటువంటి ఎమ్మెల్యేకి, ఏది మంచిదేదనేది మీరు అందరికీ తెలుసు. దాంతోపాటు బిడ్డల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా జీవి ఆంజనేయులు గారికి ఒక ఓటు, అదే విధంగా కృష్ణదేవరాయలు గారికి ఒక ఓటు వేసి అఖండమైన మెజార్టీది గెలిపించండి. వినుకొండ మీద కూడా నాకు ప్రత్యేక అభిమానం, నా స్నేహితులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అనేక సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాను. జీవి ఆంజనేయులు గారి ప్రోగ్రాంలు అన్ని కూడా చూసిన తర్వాత ఏ నెల ఓడిపోయాడు అనుకున్నాను. సరే, ఏదైతే గాలి అందామా, ధూళి అందామా, ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడైనా సరే పునర్నిర్మాణం, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం గుంటూరు జిల్లా వాసుల బాధ్యత, కృష్ణా జిల్లా వాళ్ళ వాసుల బాధ్యత. ఎందుకంటే అమరావతి ద్వారానే అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి ద్వారానే సంక్షేమం జరుగుద్ది. అభివృద్ధి జరగాలంటే రొటేషన్ కావాలి, ఆ రొటేషన్ కావాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతాయన్న విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని మీరు కూడా దయచేసి విలేకరులు కూడా అడుగుతాను, మీ కుటుంబాలే చెప్పండి, మీరు కూడా మాకు సైకిల్ గుర్తుకు ఓటేయవలసిందే కోరుతాను. వినుకొండ సమీపంలోని భ్రమర టౌన్షిప్ నందు ఎడ్యుకేషనల్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు డాక్టర్ పారా లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఎడ్యుకేషనల్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈ వినుకొండకు దగ్గరలో ఉన్నటువంటి జెనిత్ సిటీలో, అంటే భ్రమరా టౌన్షిప్ లో, ఇది మొత్తం ఒక 126 ఎకర్స్ సిటీ ఇది. దీంట్లో ఒక ఎడ్యుకేషనల్ పార్క్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, మరి నర్సరీ నుంచి కూడాను 12th క్లాస్ వరకు, అట్లానే డిగ్రీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అటు
ఐఐటిఎన్స్ కావాలన్నా, డాక్టర్స్ కావాలన్నా, ఐఏఎస్లు గా రావాలన్నా, చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలని, స్టూడెంట్స్ లో ఉన్నటువంటి లక్షణాలను ఐడెంటిఫై చేసి ఏ స్ట్రీమ్కి ఆ స్ట్రీమ్ని సపరేట్ చేసి తక్కువ మంది పిల్లలతో క్లాస్కి ఒక 20 మంది పిల్లలు మాత్రమే తీసుకుని వాళ్ళని నిష్ణాతులు చేసేటువంటి కార్యక్రమం స్కూల్ లెవెల్లో జరుగుతూ ఉంది. అట్లానే ఇంటర్మీడియట్లో కూడా 40 నుంచి 50 మంది మాత్రమే ఒక సెక్షన్కి పెట్టి వాళ్ళలో, ఇప్పుడు మీరు చూశారు మా స్టూడెంట్స్ ఏ విధంగా ప్రాక్టికల్గా, అంటే వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ ఏమీ లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏంటి, తర్వాత డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏంటి, యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, సో ఇట్లా ఎనర్జీని స్టోర్ చేసేవేంటి, ఎనర్జీని పాస్ ఆన్ చేసేవేంటి, ఇవన్నీ చూపిస్తూ వాళ్ళకి గనక చేసినట్టయితే ఎంటైర్ ఫిజిక్స్ మొత్తం ఈజీగా గనక అయితే ఇంటర్మీడియట్లో ఎస్పెషల్లీ వాళ్ళు సబ్జెక్ట్ని ఈజీగా అవకలోకనం చేసుకుని మిగిలిన సబ్జెక్ట్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము చిన్నప్పుడంతా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అబ్బో ఫిజిక్స్ అంటే కష్టం, ఫిజిక్స్ అంటే కష్టం అని ఎక్కువ టైం అంతా చదివిన కాసేపు ఫిజిక్స్నే చదవడానికి, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, బట్టి పడడానికి ఉపయోగించేది. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఫిజిక్స్ మొత్తం అట్లా సరళంగా చాలా ప్లెజర్ఫుల్గా చదువుకోవడానికి వీలుగా మనం తయారయ్యే విధంగా ఇక్కడ తయారు చేస్తున్నాము. మరి హాస్టల్స్ అవన్నీ కూడాను రెడీ అవుతున్నాయి. హాస్టల్స్ లో కూడాను ఒక్కొక్క ఇల్లు మాదిరిగా ఉంటాయి. ఇక్కడ హాస్టల్స్ మీరు చూసుంటారు ఇప్పుడు వీడియోలో, ఒక్కొక్క ఇంటికి ఒక 10 మందిని అంటే దాంట్లో 2 బాత్రూమ్లు లేదా 3 బాత్రూమ్లు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి. సో వాటిల్లో ఒక 10 మందిని స్టూడెంట్స్ ని పెట్టి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారో కెమెరా యాక్సెస్ పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు మామూలుగా ఎక్కడో ఆఫీసుల్లోనో స్కూల్స్ లోనో లేకపోతే ఇంకెక్కడో ఉంటూ తమ పిల్లలు ఈ రోజు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాళ్ళ కెమెరా కనుక ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ పిల్లలు గ్రౌండ్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకుంటా క్లాస్ రూమ్ లో ఉన్నారా, లేకపోతే హాస్టల్లో ఉన్నారా, లేకపోతే ఒకవేళ హెల్త్ బా లేకపోతే వీడు ఒక గంట రెస్ట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుంటే ఆ యాక్సెస్ అనేటువంటిది అన్నిటికి కూడాను యాక్సెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. ఇక్కడ మరి నేను ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా అటు ఢిల్లీలో కానీ, మరి డెహ్రాడూన్లో కానీ, హైదరాబాద్లో కానీ కొంత నాలెడ్జిని సంపాదించి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అత్యంత క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని బేసిక్గా మనుషులుగా తయారు చేసి, అంటే ఎప్పుడు దాకా మనుషులుగా లేరని కాదు నా అభిప్రాయం, మనిషికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మనం స్లోగా దాన్ని కోల్పోతూ ఉన్నాము. నా రాత్రులంతా 1 గంటకి 2 గంటల వరకు పడుకోకుండా సెల్ ఫోన్తో మమేకమైపోయి సెల్ ఫోన్ మాత్రమే చూసుకుంటూ ఉన్నటువంటి ఈ యువత అనేటువంటిది మారాలన్నటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జెనిత్ సిటీలో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ జెనిత్ సిటీని ఒక ఎడ్యుకేషనల్ పార్క్గా మార్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు, మా టీచర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి దాదాపు ఒక 30 మంది టీచర్స్ని దీనికోసం అని చెప్పి రిక్రూట్ చేసి తీసుకుని వస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మీకు ఏం కావాలన్నా, నువ్వు ఐఏఎస్ కావాలన్నా, ఐఐటి కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఏమన్నా కావాలన్నా అనేటువంటి దానికి కూడా ఇక్కడ మా మార్గం అనేటువంటిది చూపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సదవకాశాన్ని మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకొని మీరు హైదరాబాద్కో లేకపోతే ఢిల్లీకో విజయవాడకో గుంటూరుకో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి మెచ్యూర్ టీచర్స్, ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జూనియర్ లెక్చరర్స్ని పెట్టించి క్లాసులు చెప్పించడం అనేటువంటిది మా ఉద్దేశం కాదు, అట్లా చెయ్యం. మెచ్యూర్ టీచర్స్, ఇప్పుడు నేను బాట్నీ జువాలజీ 2 టీచ్ చేస్తాను దాదాపు 80% సబ్జెక్ట్ వరకు, అట్లానే 90% మిగతా టీచర్స్ అనేటువంటి వాళ్ళు వస్తారు. అట్లానే ఫిజిక్స్కి ఫిజిక్స్ ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు, అట్లానే కెమిస్ట్రీకి కూడా కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ టీచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మెచ్యూర్డ్ టీచర్ చేస్తారు, జూనియర్ లెక్చరర్స్ కూడా ఉంటారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇంటికి 10 మంది ఉంటారని చెప్పాను, ఆ ఇంట్లో ఒక జూనియర్ లెక్చరర్ ఉంటారు, ఆ 10 మంది పిల్లల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ టీచర్కి ఉంటుంది. కాబట్టి ఆ జూనియర్ లెక్చరర్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వటం, క్వశ్చన్ పేపర్స్ తీసుకోవటం, వాళ్ళ మార్కుల్ని తల్లిదండ్రులకు పంపించడం, ఇట్లాంటి కార్యక్రమాలే జూనియర్ లెక్చరర్ చేస్తారు. కానీ సబ్జెక్ట్ డీల్ చేసేటువంటి దాన్ని జూనియర్ లెక్చరర్స్ అప్పగించాం. సబ్జెక్ట్ మొత్తం కూడాను సీనియర్ లెక్చరర్స్, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఏ టైంలో అయినా మీకు అందుబాటులో ఉన్నటువంటి టైంలో వారంలో ఏ రోజైనా సరే మీరు వచ్చి ఇక్కడ వినుకొండకు దగ్గరలో ఉన్నటువంటి మార్కాపూర్ రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మరా టౌన్షిప్స్లో జెనిత్ సిటీ అంటారు దీన్ని, సో ఇక్కడ మీరు సందర్శించి మీరు ఒక 1 వీక్ వరకు కూడాను నాకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. 1 వీక్ మీరు క్లాసులను చూసుకోండి, మా తర్వాత మిగతా పిల్లలతోటి మాట్లాడండి, అప్పుడు మాత్రమే మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి. అట్లానే ఇక్కడ మంచి పార్క్స్, తర్వాత ఇక్కడ కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడాను స్లోగా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడే మన ప్రాంతంలోనే కల్పించి అత్యంత క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్యను అందించేదానికి ఉద్దేశించినటువంటి డాక్టర్ లక్ష్మయ్య విద్యా సంస్థను మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో ఈ నెల
పదవ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు పోగా వెంకట్రావు తెలిపారు. బొల్లాపల్లి మండల కేంద్రంలోని నిర్వహించే ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసాలు ఎక్కువైపోయాయని కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం ముప్పాలలో జరిగిన కారు ధ్వంసం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన దాడులను తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు చర్మగీతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నిందితులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ళు అరాచకాలు చేసింది కాక విధ్వంసాలు సృష్టించింది కాకుండా జగన్మోహన్ రెడ్డి యథా రాజా తథా ప్రజ. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు గూండాయిజాన్ని ప్రోత్సహించడం, రౌడీజాన్ని ప్రోత్సహించడం, విధ్వంసాలు సృష్టించడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. 5 ఏళ్ళు చేసినా ఇంకా తన్ని తెరలా. ఇంకా దిగిపోయేటప్పుడు కూడా ఇంకా ఇప్పుడు కళ్ళం వాస్తూ ఉన్నారు. ఇప్పుడు కళ్ళం వాసి అంటే ఏంటి, చివరిలో ఏమైనా ఇట్లా కొంతమంది బాగా పనిచేసే తెలుసు నాయకుల్ని బెదిరించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. అంటే ఈ పగటి కళ్ళకి అంటున్నారు. ఈరోజు నరసింహారావు కారు తగలబెట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఎన్నికల్లో భయభ్రాంతులు చేయడానికి. నరసింహారావు మాజీ సర్పంచి బాగా పనిచేస్తున్నాడు ముప్పాళ్ళ గ్రామంలో, అంటే టీం అందరూ కలిసి పనిచేస్తున్నారు, సమగ్రంగా నాయకత్వం ఇస్తున్నాడు, ఎస్సీ కాలనీలో బాగా తిరిగి ఓటర్లను ఆకట్టుకున్నారు. అంటే ఈ విధంగా కారు తగలబెట్టి భయపెడితే ఈరోజు కారు తగలబెడతాం, రేపు మీ ఇల్లు తగలబెడతాం, అవసరమైతే మీరు మీ మీద దాడులు చేస్తాం, మీరు ఎన్నికల్లో తిరగకుండా ఉండండి అని వీళ్ళు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. బెదిరించి గెలవాలనుకోవటం చాలా దుర్మార్గం. ఇంతటితో అయిపోవాలి. ఇలాంటి ఎదవులకి గుణపాఠం చెప్తాం. ఇక్కడ ఈ గ్రామంలో అవినీతితోటి సొసైటీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళే చేసుకున్నారని ఇలా బురద చల్లటం చాలా నీచానికి దిగజారిపోయారు. ఆ సీసీ ఫుటేజ్లో ఉంది కదా, ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్తో సహా తీసుకొచ్చి హెల్మెట్లు పెట్టుకొని వచ్చి కారు తగలబెట్టి వెళ్తే కూడా ఇక బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం కళ్ళు కనపట్టలేదా? వీడియో కెమెరాలు చెప్తున్నాయి కదా, మరి అవి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే వాళ్ళే తగలబెట్టుకున్నారని దుష్ప్రచారం చేయటమా? ఇలాంటివి ఖండించకపోగా ఇలాంటివి ఖండించి ఈరోజు ప్రశాంతమైనటువంటి గ్రామం ముప్పాల గ్రామం, మహాత్మా గాంధీ గారు వచ్చి ఈ గ్రామంలో 2 రోజులు ఉన్నటువంటి గ్రామం, ఎంత మంచి గ్రామం అండి! ఇది జిల్లాలోనే ఆదర్శమైనటువంటి గ్రామం ముప్పాల గ్రామం. ఇక్కడెక్కడ కూడా గొడవలు, మత కలలాలు, కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చు పెడతా ఉంటాడు. అంటే ఆయనకి వైసీపీ ఓటు బొల్లా బ్రహ్మనాయుడు ఓట్లు పడిపోతున్నాయని, తెలుగుదేశానికి ఓట్లు బాగా పెరుగుతున్నాయని ఇదొక్కటే కారణం ఇలాంటి విధ్వంసాలు సృష్టించడానికి. సిగ్గుందా ఈ బొల్లా బ్రహ్మనాయుడికి? ఏంటి గ్రామాల్లో చిచ్చు పెట్టి, ఈరోజు పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాం రాజకీయ స్వార్థం. ఇంత స్వార్థం మనికిరాదు. ఇంత స్వార్థం ఉన్నాడు ఎవడన్నా బాగుపడ్డాడు ఉన్నాడా? బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి స్వార్థ పరులు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నారు. ఇది చాలా కిరాతకం, దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంత తప్పు జరిగినా పోలీసులు స్పందన లేదు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ఇచ్చాం, ఈరోజు డీజీపీని మార్చారు. మీరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పోలీసు అధికారులు. నిన్నటిదాకా వైసీపీకి తొత్తుల్లా పనిచేశారు కొంతమంది, ఇప్పుడు కూడా వ్యవహార శైలి మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. కొంతమంది మారారు, ఇంకా మారినటువంటి వాళ్ళకి గుణపాఠం తప్పదు. రేపు వచ్చే తెలుసు ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే, తప్పు వెనకేసుకొచ్చి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ అధికారుల్ని మాత్రం తెలుస్తాం. నరసింహరావు ఏం చేశాడండి, ఏం పాపం చేశాడు అని తెలుగుదేశానికి ఓటు ఏమైనా తిరగటమే ఆయన చేసిన నేరమా? దానికి కారు తగలబెట్టేస్తారా అండి? ఈ విధంగా ఎన్ని పాపాలు ఏం చేస్తారుగా మీరు? అంటే ఈరోజు బెదిరియటానికి, ప్రాణాలు తీయటానికి కూడా వెనకట్టలా, దాడులు చేయడానికి వెనకట్టలా, కార్లు ఆస్తులు విధ్వంసం చేయడానికి వెనకట్టలా. వీళ్ళు ఎన్ని విధ్వంసాలు చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలనేది వీళ్ళ తపన. మీ కోరికలు, మీ కలలు నెరవేరవు. ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో రాసుకోండి 155 నుండి 165 సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీకి, ఎన్డీఏకి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో
150 నుండి 160 సీట్లు రాబోతున్నాయి. నేను బాలభ్రమణ నాయుడు చెప్తున్నా, నువ్వు ఇలాంటి అరాచకాలు సృష్టించేదో లబ్ధి పొందుదామనుకుంటే నీ గ్రామ నాయకులు ఏదో ఓటు తగ్గిపోతానని చెప్పేసి ఇక్కడ 30 గ్రామాల వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడ్డం పెట్టుకొని నువ్వు ఇలా చిచ్చు పెడుతూ విధ్వంసాలు సృష్టిస్తే నీకు ఇంకా గుణపాఠం చెప్తారు ప్రజలు. నీ బూతులు విన్నారు, నీ రౌడీజం విన్నారు, చూశారు నీ గుండాయం చూశారు, నిన్ను 40,000 పైన మెజారిటీతో చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు ప్రజలు. గుర్తుపెట్టుకో, బొల్లాపల్లిలో మండలంలో కూడా తెలిసిందే మెజార్టీ, ఎన్డీఏదే మెజార్టీ, వినుకొండ టౌన్లో ఎన్డీఏదే మెజార్టీ. ఇంకా బొల్లబొమ్మడ గెలిచేది ఎక్కడ? 5 మండలాల్లో వినుకొండ టౌన్లో 6 తెలిసిన మెజారిటీ. నువ్వు ఇట్లా విద్యాసాలు సృష్టించి ఏం ఆపగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఈరోజు తెలుగుదేశం నాయకులు మనోధైర్యాన్ని దెబ్బకొట్టడానికి, రాజకీయంగా లబ్ధి పొందటానికి బొల్లాభ్రమణ నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలు నేను ఖండిస్తున్నా. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఎవడైతే ఈ దుశ్చర్యలు పాల్పడ్డారో వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిరూపిస్తాం. రేపు మళ్ళీ రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో దీని మీద డెప్త్ ఎంక్వైరీ చేపిస్తాం, సాక్ష్యాధారాలతో కోర్టులో ఉంచుతాం, జైలుకు పంపడం ఖాయం. ఎవరైతే ఈ దుర్మార్గాన్ని కొడిగట్టారో వాళ్ళు జైలుకు పోవటం ఖాయం. వీళ్ళతో పాటు బొల్లాభ్రమణ నాయుడు కూడా చేసిన అవినీతి చట్టాలు మొత్తం సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా బొల్లాభ్రమణ నాయుడు కూడా జైలుకు పోయే రోజులు ముందున్నాయి. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి నేసుకోగలుగుతాం. అంతవరకు సెలవు. నమస్కారం.